నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం శ్రీ శ్రీశోభృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈరోజు మాస శుక్లపక్ష విద్యా తిథి ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు తదియ రాత్రి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి చవితి తిథి రేవతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం నక్షత్ర ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు గుడిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిథుల ప్రకారం ఈ రోజు శ్రీ రామకృష్ణ పరమహంస గారి నూట ఎనభై ఎనిమిదవ జయంతి వీరు బెంగాల్ లోని కమర్పుకార్ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పద్దెనిమిది రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో జన్మించారు వీరి చిన్ననాటి పేరు గంగాధర్ చటోపాధ్యాయ్ వీరు శారదా దేవి గారిని పెళ్లి చేసుకున్నారు వీరి ప్రధాన శిష్యుడు స్వామి వివేకానంద వీరి గౌరవార్థం రామకృష్ణ మిషన్ స్థాపించారు ఈ రోజు పలేర్తు రాబోయే హోలీ పండుగకు శ్రీకృష్ణుని అలంకరించడం ఈ రోజు మొదలవుతుంది మధుర బృందావనం శ్రీకృష్ణ దేవాలయాల్లో భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగాలు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటాయి ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత భౌమ అశ్విని యోగం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు రేపు సూర్యోదయం వరకు ఉంటుంది మృత్యు భయం కంటే భయంకరమైన మహామృత్యు భయం నుండి బయటపడటానికి భక్తులు దేవి అథర్వశీష పారాయణం చేస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం